Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ కేడర్లో జోష్ నింపే వార్త. త్వరలోనే పార్టీ పండుగ. వైసీపీ ఒక రాజకీయ పార్టీ. ముందు పార్టీ సవ్యంగా ఉంటేనే అధికారాలు, వైభోగాలు అవన్నీ పక్కన పెడితే పార్టీ రాజ్యాంగం ప్రకారం 2 ఏళ్లకు ఒకమారు ప్లీనరీ నిర్వహించాలి. కొత్త కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయాలి. కానీ గత 4 ఏళ్లుగా వైసీపీ పార్టీ మహాజనసభ జరిగింది లేదు. 2017 జూలైలో ఆఖరిసారిగా వైసీపీ ప్లీనరీని పెద్ద ఎత్తున నిర్వహించారు. నాటి ప్లీనరీకి వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అతిపెద్ద ఆకర్షణ. ఒకవైపు చెల్లెలు షర్మిల, మరోవైపు తల్లి విజయమ్మ. ఇలా నాటి ప్లీనరీ చూస్తే చాలు వైసీపీ అధికారంలోకి వచ్చేసినట్లుగానే అనిపించింది. ఇక 2017 నాటి ప్లీనరీ వైసీపీ చరిత్రలోనే గుర్తుండిపోయేదిగా చెప్పుకోవాలి. ఆ ప్లీనరీ జగన్కు చక్కని దిశానిర్దేశం చేసింది. ఆయన సుదీర్ఘ పాదయాత్రకు కూడా ప్లీనరీలోనే డిసైడ్ చేశారు. అది సూపర్ డూపర్ సక్సెస్ అయి జగన్ని 2019 నాటికి బంపర్ మెజారిటీతో సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. నాడు పార్టీ కేడర్ అంతా పడిలేచే కడలి తరంగాల్లా ఉత్సాహంగా ఉండేవారు. మరి ఇప్పుడు చూస్తే వైసీపీలో నాటి జోష్ ఎటు చూసినా కనిపించడం లేదు. అసలు వైసీపీకి ప్రెసిడెంట్ ఎవరు అన్న డౌట్ కూడా కొత్తగా పుట్టుకు వస్తోంది. అయితే తాజాగా వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వచ్చే 2 నెలల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తారు అంటున్నారు. ఈ ప్లీనరీ ద్వారా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తారని కూడా చెబుతున్నారు. ఇదే నిజమైతే జగన్ మేలుకున్నట్లే లెక్క. నిజంగా ఇప్పుడు పార్టీ పడకేసింది. ఎంతలా అంటే ఇది తమ ప్రభుత్వమని కూడా కేడర్ బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. వారికి అధినాయకత్వానికి అతిపెద్ద అగాధం ఏర్పడింది. నిండా నిరాశ ఆవహించింది. దానిని సరైన టైంలో జగన్ గుర్తించినట్లే ఉన్నారు. అందుకే ప్లీనరీ అంటున్నారు అనుకోవాలి. ఇక పార్టీ పదవులు కీలకమైన వారికి పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తే మంచిదన్న మాట ఉంది. పార్టీకి ఒకనాడు పనిచేసిన వారు అంతా ఎమ్మెల్యేలు, మంత్రులుగా మారిపోయారు. ఇక చాలామంది నామినేటెడ్ పదవులలో కూడా కుదురుకున్నారు. అందువల్ల వారికే తిరిగి వైసీపీ పగ్గాలు ఇస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కాబట్టి పార్టీ మళ్లీ పునరుత్తేజం పొందాలంటే వైసీపీ జెండా మోసేవారికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు నలుగురికి చెప్పేవారికి అవకాశం ఇస్తే బాగుంటుంది. రేపటి రోజున వారి నుంచే మంచి నాయకులు కూడా వస్తారు. మరి ఈ విషయంలో జగన్ ఆలోచనలు కూడా ఇదే తీరున సాగితే వైసీపీ 2024 ఎన్నికలకు రెడీ అయిపోయినట్లే.